అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమి భయంతోనే ఓటర్ జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. దొంగ ఓట్లు చేర్చేందుకు బీఎల్ఓలు వాలంటీర్లు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో ఫార్మ్ 7 దరఖాస్తులు నమోదు చేయించి తెదేపా సానుభూతి పట్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని శ్రీరామ్ మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫామ్ 7 రైజ్ చేసిన వాళ్ళు ఏ నెంబర్ ఏ వ్యక్తి రైజ్ చేసినాడు అని చెప్పి గ్రామాల్లో అడుగుతా అంటే అన్న మాకు తెలియనే తెలియదు అన్న, ఊరికి మా ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నారు, మా ఓటర్ ఐడి ఇప్పించుకున్నారు, కనీసం రైజ్ చేసినట్టు కూడా మాకు తెలియదు అని చెప్పి కూడా చాలా మంది చెప్పే పరిస్థితి ఈ రోజు ఏర్పడతాను. దయచేసి ఆఫీసర్లు బీఎల్ఓలందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. మిమ్మల్ని సమస్య పెట్టడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా పని కాదు. మేము సరైన పద్ధతుల్లో డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎన్నిక అవ్వడము ఆ ప్రజలకు ఏదన్నా మంచి చేయడం అనేది మా పని కాబట్టి దాంట్లో మీరు సహకరించండి, సరైన నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించండి అని చెప్పని బీఎల్ఓలుగా తీసుకున్న వారికి ఈఆర్ఓ గారికి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. డివిజన్ పెట్టినప్పుడు దయచేసి ఎవడో ఇచ్చినాడని చెప్పి తీసుకొచ్చి పెట్టుకోకుండా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఉన్న వాళ్ళు చచ్చిపోయినట్లా, చచ్చిపోయిన వాళ్ళు బతికినట్లా, ఊర్లో ఉన్న వాళ్ళు బయట ఉన్నట్లా ఇవన్నీ మీరు పెడతా అంటే ఈరోజు న్యాయానికి నీతికి ధర్మానికి ఎవరప్ప నిలబడేదంటే ఏదంటే ఎక్కడ చెప్పుకుంటున్నారని చెప్పి మీ పార్టీ వాళ్ళు చాలా మంది గొప్పలు పోతున్నారు.